ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని, ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం. శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. బంధాలు, బాంధవ్యాలు అండ్ బాధ్యత, ప్రతి మోటివేషన్ని మనీ వీడియోలో మీరు ఇవ్వడం జరిగింది. చాలామంది దాన్ని మైండ్లో పెట్టుకొని సబ్జెక్ట్ని అర్థం చేసుకొని ఇవాళ ప్రతి ఒక్కరూ సంపాదన మీద, ఐశ్వర్యం మీద, వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అండ్ సంపద మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది చాలా పాజిటివ్ కామెంట్లు కూడా పెడుతున్నారు. సబ్ కాన్షియస్ మైండ్ గురించి కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడం జరిగింది అండ్ యూనివర్స్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనే విషయం మీద అవగాహన కలుగుతుంది. అండ్ వినే కొద్దీ ఇంకేం చెప్తారు ఇంకేం చెప్తారు అని కూడా ప్రతి ఒక్కరికి ఆ ఇంట్రెస్ట్ ఉంది. మనము డబ్బును ఎప్పుడైతే విమర్శించదు, మన సబ్జెక్ట్లో డబ్బును కూడా విమర్శించదు. అదే సంపద, ఐశ్వర్యం, వీటికి సంబంధించి వ్యతిరేక పదాలు వాడద్దు. అలాగే మనం ధనవంతుల్ని కూడా విమర్శించదు. మనం ఏం చేస్తామంటే, వాడు ఊరికి వచ్చిందరా డబ్బు, ఏదో చేసి సంపాదించాడు, అలా అయితే నేను సంపాదించగలను, నేను చేయగలను, వాడేం గొప్ప, నా నీతి నిజాయితీ ధర్మం, ఇట్లాంటివి మనం బాగా మాట్లాడతాం. నీతి నిజాయితీ ధర్మం ఏదైతే ఉందో అది నీ మట్టుకు ఉంచుకోవాలి. అంతేగాని ధనవంతుల విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, ఐశ్వర్యం విషయంలో కానీ ఎక్కడ కూడా మీరు ఎవరిని విమర్శించద్దు. మీరు ఒక మాట కూడా అనడానికి లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అతన్ని విమర్శించారు, ఏదో చేసి సంపాదించాడు లేదా అయితే నేను సంపాదించగలను, విషయం ఉంటుంది నీకు. ఎప్పుడైతే ఆ డబ్బు సంపద వ్యక్తిని ఆశ్రయించుకున్నావో, నీకు డబ్బు సంపద అనే దాని మీద నీకు శ్రద్ధ లేదు. ఆయన ఎలా సంపాదిస్తే నీకెందుకు, ఆయన ఎలా సంపాదిస్తే నీకెందుకు. ఈరోజు అందరూ ఆయన దిక్కు చూస్తున్నారు, ఒక స్థాయిలో ఉన్నాడు. ఆయన యాటిట్యూడ్స్ ఆయనకు ఉంటాయి. నీకు అలా ఇష్టం లేదు కాబట్టి నీకు డబ్బు ఇవ్వదు. నీకు డబ్బు మీద కాకుండా అతని మీద ఎక్కువ సయ్యం ఉంది. డబ్బు సంపద అంటే నీకు ఇష్టమే, కానీ అది ఎలా సంపాదించాడు, ఏదో చేసి సంపాదించాడు లేని దాని మీద, ఆయన మీద నీకు కసి ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఉన్న వాళ్ళని విమర్శించకండి. డబ్బు ఉన్న వాళ్ళని ఎప్పుడు విమర్శించద్దు. డబ్బు పాపిస్తుంది, లేకపోతే అది డబ్బు ఎక్కువ వస్తే మీకు అహంకారం వస్తుంది, వచ్చేప్పుడు ఏం తెచ్చినావు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు. అరిస్టాటిల్ అయిన గురువు ఆయన ఏమన్నాడంటే, వారి నాయన నువ్వు భారతదేశం మీద దండయాత్ర చేయడానికి వెళ్తున్నావు, ఓకే ఇబ్బంది లే, కానీ అక్కడ వేదాలని, బ్రాహ్మణుల్ని వీళ్ళ జోలికి పోకన్నాడు. గురువుల జోలికి కానీ, వేదాల గురు జోలికి కానీ, పుస్తకాలు వాటి గురించి వాటి జోలికి పోకని చెప్పాడు అరిస్టాటిల్. ఈయన ఏదైతే చేద్దన్నాడు అదే చేశాడు. గురువుచి వాక్ అనేది శిలాశాసనం. గురువుగారు ఇది దాటద్దంటే దాటద్దు, ఇది గీయద్దంటే గీయద్దు, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. గురువు వాక్ అనేది అలా శిలాశాసనం. ఆ శిలాశాసనం వాడు తుడిపేసి ఆ విధంగా చేశాడు కాబట్టి వెళ్ళేటప్పుడు మార్గం మళ్ళీ తన దేశానికి చేరుకోలేదు. అదే గురువుగారు చెప్పిన మాట కనుక వింటే ఖచ్చితంగా మళ్ళీ చేరుకొని అక్కడ మళ్ళీ అన్ని పరిపాలన అవన్నీ చేసేది. కాబట్టి ప్రతి కొన్ని కారణాలు ఉంటాయి, మీకు తెలియదు. ఎవరేదో చెప్పారని చెప్పేసి వాడేం తీసుకపోలేదు. డబ్బు ఒకటే శాశ్వతమా, డబ్బు కాకుండా ఇంకేం లేవా, డబ్బుదేం గొప్ప, డబ్బు లేకుండా బతకలేనా, డబ్బు లేని రాజ్యంలో నేను పుడితే బాగుండు, ఇలాంటి ఆలోచన మనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు కానీ, లేకపోతే కొన్ని ఈగోస్లో వచ్చినప్పుడు మనకి ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఇవన్నీ మీరు మాట్లాడకండి. అంటే మీరేం చేస్తున్నారంటే దానివల్ల డబ్బుని తిరస్కరిస్తున్నారు మీకు తెలియకుండానే. డబ్బు లేకుండా నేను బతకలేను అన్నప్పుడు డబ్బు నీ దగ్గరికి ఎందుకు వస్తుందండి? అవును, నువ్వు చెప్తున్నావు డబ్బు లేకుండా నేను బతకను, అప్పుడు నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? అవును, ఓ గొప్ప ధనవంతుని వాడి యొక్క ఐశ్వర్యాన్ని చూసి నువ్వు ఆనందించాలి కానీ విమర్శిస్తున్నావు, నీ దగ్గర డబ్బు ఎందుకు వస్తుంది? అర్థమవుతుంది. చిన్న చిన్న పొరపాట్లు మనం చేసేది మనకు తెలియదు. ఏదో క్యాజువల్గానే ఇస్తాం, డబ్బు లేకుండా బతకలేను, మస్తు బతికి చూపిస్తా, ఇట్లాంటి మాటలు మాట్లాడతాం. ఎప్పుడు కూడా అలా మాట్లాడచ్చు, అవేమి పెద్ద యూనివర్స్లో రికార్డ్ అయిపోతాయి. యూనివర్స్ అంటే అది, ఆయన అన్నాడు కదా డబ్బు లేకుండా బతికి ఎందుకు ఇవ్వాలి నేను డబ్బు. ఆదర్శాలు, పనికిరాని ఆదర్శాలు అన్నీ పెట్టుకుంటాము. అవును, దానికి ఒక లిమిట్ ఉంటుంది ఆదర్శం. నేను ప్రతిదాన్ని కూడా చెప్పాను, దానాలు కానీ ఆదర్శాలు కానీ మీ యొక్క ఏవి ఉన్నా సరే వాటికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్ మట్టుకే మీరు ఉండాలి, కానీ ఆ లిమిట్ దాటారంటే మళ్ళీ మీరు ఎదుకోవాల్సి వస్తుంది. ఇక ఇంకేం లేదు, ఇక అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక దుస్థితి ద్వారా మనం మొత్తం కుంగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ధనవంతులను విమర్శించకండి, అలాగే డబ్బును విమర్శించకండి. డబ్బు లేని ధనంతో మీరు బాధపడకండి. ఎప్పుడైతే డబ్బు గురించి మీరు వ్యతిరేకంగా మాట్లాడారో మీకు డబ్బు రాదు. ఇది ఓపెన్గా చెప్తున్నాను, మీరు క్లాస్కి వచ్చినా రాదు. ఆ నెగిటివ్ అనేది మీ మైండ్లో వచ్చి మొత్తం తుడిచిపెట్టుకోవాలి. ఈ సామాన్య విషయాలు, సామాన్య పదాలు,
ఇంత మనం సబ్జెక్ట్లో కూడా ఇట్లాంటివి మాట్లాడతాం. ఏదో ఏదో అవసరం వచ్చింది, ఒక దగ్గర వెళ్ళాము, ఆయన ఇవ్వలేదు, వాడు ఇవ్వబోతే నాకు ఇంకోటి పడా, అవును వాడు ఇవ్వబోతే నడవదా, ఇలాంటి మాటలు మాట్లాడతాం. అహంకారపూరిత మాటలు డబ్బు విషయంలో కానీ ఎటు వాళ్ళ విషయంలో మాట్లాడతాం. ఇక మీరు ఒక బిజినెస్ పెట్టుకున్నారు, ఓకే, మీరు ఎంత పెడతారండి పెట్టుబడి? ఒక 10 లక్షల కంటే ఎక్కువ పెట్టలేరు, ఒక సామాన్యులు అంతకంటే పెరు. ఇంకా కొద్దిగా హై స్టేజ్ అనుకున్నప్పుడు ఒక 80 లక్షలు 1 కోటి రూపాయలు పెడతారు. మా దగ్గరకు వస్తారు, ఎంత ఎంత లాస్ అయినారు, ఎంత అప్పులు ఉన్నాయంటే ఆ 1 కోటి రూపాయలు ఉన్నాయండి, ఒక 120 లక్షలు లాస్ అయ్యాను, ఎలా కవర్ చేసుకోవాలో తెలియదు. ఇంకో 10 లక్షలు, ఇంకో 5 లక్షలు, 2 లక్షలు కూడా భయపడే వాళ్ళు చాలా ఉన్నారు. 1 లక్ష 2 లక్షలకి భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక కోటీశ్వరం తీసుకుంటే, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఒక లాస్ అనేది వచ్చినప్పుడు, చాలా లాస్ వచ్చింది అప్పుడు, వాడు డబ్బులు దగ్గర పెట్టుకోడు, రొటేషన్ చేస్తాం. కోటీశ్వరుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే డబ్బులు దగ్గర పెట్టుకోడు, దగ్గర పెట్టుకున్న వాడికి రొటేషన్ కాదు, జమ చేసుకోరు డబ్బుని, బిజినెస్లో పెట్టి స్ప్రెడ్ చేస్తారు డబ్బుని. ఎప్పుడు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, మీ దగ్గర పెట్టి బందీ చేయకండి, లాకర్లో కానీ ఆడేడు పెట్టి బందీ చేయకండి, దాన్ని రొటేషన్ చేయండి, అంటే స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేయడం వల్ల ఇంకా రెట్టింపు అవుతుంది, అది బిజినెస్ మ్యాన్ టెక్నిక్ అది. అవును, సడన్గా కరోనా వచ్చింది, ఇట్లాంటి ఏదైనా ఒక ఉపద్రవం వచ్చింది, ఆ ఉపద్రవంలో మొత్తం స్టక్ అయిపోయింది మనం. ఎందుకంటే పెట్టిన పెట్టుబడులు రావాలి, అవును రావు, అప్పుడు అనుకోకుండా దాని ఉన్న బిజినెస్కి డిమాండ్ పడిపోయింది, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ ఏ రకంగా కానీ మాకు పడిపోయింది. అప్పుడు ఆయన ఎంత హ్యూజ్లో ఒక పెద్ద మొత్తంలో లాస్ని ఎదురు చూస్తాడు. ఎలా ఉంటుందంటే చూస్తూ చూస్తుంటే కళ్ళ ముందు కోట్లు వెళ్ళిపోతుంటాయి, మీకు జస్ట్ ఒక 20 లక్షలు పోగానే, 1 లక్ష రూపాయలు పోగానే జీవితం మొత్తం అయిపోయిందని చెప్పేసి దాన్ని ఒక 100 మందికి 100 సార్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. మీరు 100 మందికి 100 సార్లు చెప్పారంటే 100 సార్లు మీరు డబ్బు గురించి నెగిటివ్ మాట్లాడినట్టు, అంటే నేను లాస్ అయిపోయాను. ఇప్పుడు మీరు ప్రాఫిట్ ఎలా పొందుతారు, ఎట్లా ప్రాఫిట్ పొందుతారు? ఒక చిన్న బిజినెస్ మీరు పోయిందంటే 100 సార్లు అదే మాట చెప్తారు. ఎవరి దగ్గర పోయినా, అరే ఇట్లా చేశాను, ఇలా అయిపోయింది, ఇలా అనుకోలేదు, ఇలా అయిపోయింది, ఒక 100 మందికి కనీసం చెప్పుంటారు దగ్గర దగ్గర వాళ్ళకి, పరిచయం ఉన్న వాళ్ళకి. చెప్పిన తర్వాత మీ దగ్గర డబ్బు ఎట్లా వస్తుంది, ఇక మళ్ళీ మీరు ఎలా కోలుకుంటారు? మరి వీళ్ళకి 1000 కోట్లు కళ్ళ ముందు లాస్ అయిపోతున్నా సరే, వీళ్ళు అదే స్టాండర్డ్లో ఎందుకున్నారు? అప్పుడు తేడా మీ ఇద్దరికి. మీరు లాస్ గురించి చెప్తున్నారు, ఈ లాస్ అయిపోతున్న అమౌంట్, కోట్లలో లాస్ అయిపోతున్న అమౌంట్ని కోటీశ్వరులు పట్టించుకోరు, ధనవంతులు పట్టించుకోరు. ఎమ్మటే దానికి రెట్టింపు డబ్బు సంపాదించే ఆలోచనలు చేస్తారు. అవును, చూడండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గతం అయిపోయింది, దాన్ని పట్టించుకోవద్దు. ఇప్పుడు దాన్ని ఆపలేని స్థితిలో మనం ఏం చేయలేము, కానీ దాన్ని ఆలోచిస్తూ కూర్చుంటే ఇటు వచ్చే బెనిఫిట్స్ రావు. అవును, కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఒక 4-5 బిజినెస్లు ఉంటాయి, 4-5 బిజినెస్లు ఒకటి పోతుంది, మిగతా బిజినెస్ స్టాండ్ వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి, ఈ లాస్ని దాంట్లో ఎలా కవర్ చేయాలని ఆలోచిస్తారు. కానీ ఎప్పుడు కూడా ఇది లాస్ అయిందనే ఆలోచన వాళ్ళకు ఉండదు, ఉండదు కాబట్టి వాళ్ళకి అది ప్రాబ్లం చేయదు. మీరు పెట్టిన 1 లక్ష రూపాయలు లాస్ అయితే 100 సార్లు చెప్తారు, అది మొత్తం 4-5 సంవత్సరాలు కూడా చెప్పుకుంటూ పోతారు. మరి ఇక మళ్ళీ వేరే బిజినెస్ పెట్టినా అవన్నీ కూడా లాస్ అయిపోతాయి, ఎందుకంటే ఈ లాస్ గురించి ఆలోచిస్తున్నారు మరి. కాబట్టి ఎప్పుడు అప్పుల గురించి కానీ లాస్ గురించి కానీ మీరు ఎప్పుడు మాట్లాడకండి, ఎవరు చెప్పకండి. పోయితే పోయిందామంటే 1 లక్ష రూపాయలు పోయినాయి, అరే 10 లక్షలు సంపాదించుకుంటారు. కానీ మీరు ఆ లాస్ని మాత్రం అదే పదే పదే చెప్తూ దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఆలోచిస్తుంటే మీ 10 లక్షలు వచ్చేది కూడా రాదు. మళ్ళీ పొరపాటున కూడా మీకు జరిగిన నష్టం గురించి కానీ, మీకు జరిగిన బాధల గురించి కానీ, మీ జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటనలు కానీ ఇవి ఎప్పుడు చెప్పకండి. దీనివల్ల మీరేమనుకుంటారంటే చెప్పడం వల్ల సానుభూతి పొందుతారు మీరు, అంటే మీ మనస్తత్వం ఎలా తయారైపోయిందంటే నేను చెప్పడం వల్ల వాళ్ళు జాలి పడతారు కాబట్టి మీకు మనశ్శాంతి, దాంతో మీరు సాటిస్ఫాక్షన్ అవుతారు. వాడేమి ఇవ్వడు, మీరు లాస్ అయిపోయిన 1 కోటి రూపాయలు లేకపోతే 5 లక్షలు లేకపోతే 5 లక్షలు వాడికి తిరిగి ఇవ్వడు. మీరు చెప్పకుండా మీకు ఒక రిలాక్సేషన్, అయ్యో అలా జరిగిందా, అరే నువ్వు ఇలా చేసి ఉండాల్సింది కదా అన్నప్పుడు మీకు మీ మీద సానుభూతి. అవును, మీరు ఎవరి సానుభూతిని కోరుకోకండ. మీరు సానుభూతిని కోరుకుంటున్నారంటే మీరు అక్కడ ఓడిపోయినట్టే, మీరు పడిపోయినట్టే కదా. ఇక దాన్ని ఎవడు కూడా దాన్ని పూడ్చలేడు, దాన్ని ఇది బాగా గుర్తుంచుకోండి. ఎవరి సానుభూతి కోరుకోవద్దు, సానుభూతి కోసం మనం జీవితాన్ని సాగతిస్తలేం, గొప్పతనం కోసం అందరూ మన వైపు చూడడానికి జీవితాన్ని తీసుకెళ్తున్నాం. అలాంటి ఈ చిన్న చిన్న లాస్ల గురించి మీరు ఎప్పుడు ఆలోచించారు? ఎప్పుడు మాట్లాడకండి డబ్బు గురించి, వ్యతిరేక పదాలు మాట్లాడకండి, ధనవంతులు కోటీశ్వరుల గురించి ఎప్పుడు మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్స్ చాలా పెద్దగా ఉంటాయి, వాళ్ళు ఎంత సంపాదిస్తారో దానికి రెట్టింపు ఇచ్చే శక్తి వాళ్ళకు ఉంది.
అవును, మీరు ఏనాడు ఒక రూపాయి దానం చేయలేదు, ఏనాడు ఒక కనీసం 10,000 దేనికి ఇవ్వలేదు. అలాంటి వాళ్ళు మీకు మాట్లాడే హక్కు కూడా లేదు వాళ్ళ గురించి. మీరు మాట్లాడారంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టే, డబ్బు రాకుండా మీరు చేసుకుంటున్నట్టే. అలా సార్, ఎంత కాన్ఫిడెంట్గా ఎలా వస్తుంది మీకు? అంటే ఇదంతా ఒక సబ్జెక్ట్ అండి, సబ్జెక్ట్ నేను చెప్పడం కాదు, ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అని చెప్తున్నాను నేను. ఒక్కొక్కరు పుస్తకాలు చదివినప్పుడు ఒక్కొక్క చిన్న మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. చాలా బుక్స్ ఉన్నాయి మనకి, మనకు బుక్ స్టాల్లో కూడా దొరుకుతాయి, అందరూ కూడా తీసుకొని చదవచ్చు, నా సొంత సబ్జెక్ట్ కాదు. దానికి మళ్ళీ మన పరిసరాల్లో మనకి ఏం జరుగుతున్నాయి చిన్నప్పటి నుంచి మన అనుభవాలు దానికి జోడించినప్పుడు ఇది కరెక్టే అనిపిస్తుంది మనకి. ఇక్కడ పొరపాటు చేస్తాము అనిపిస్తుంది. ఈ చిన్న పొరపాట్లు ఎవరు గమనించారు? ఎందుకంటే బిజీ లైఫ్, ఏం పని లేదు, పనికిరాని మాటలు బోలేని మాట్లాడతారు, పనికి వచ్చే మాట తన జీవితం బాగుపరుచుకునే మాట ఒకటి కూడా మాట్లాడరు. కాబట్టి ఆ పనికిరాని మాటలు అనేటివి హ్యాపీగా ఉంటాయి, చెవులకు విందుగా ఉంటాయి, వాటి గురించి ఆలోచిస్తారు, కానీ ఎక్కడ పొరపాటు చేస్తారని ఆలోచించారు. ఇవి పట్టవు వీళ్ళకి. కనీసం వీళ్ళ మనం వీడియోల ద్వారా కానీ లేకపోతే ఒక చిన్న పాయింట్ చెప్పామనుకోండి, వాళ్ళకి అప్పుడు మెదులుతుంది మైండ్లో, అరే కరెక్టే కదా, ఇది నేను అన్నాను కదా, డబ్బు లేకుండా నేను బతకగలను అని అన్నాను కదా ఎన్నోసార్లు, ఇక్కడి నుంచి అనొద్దు. అది చెప్పేవాడు లేడు, నువ్వు ఇలా అన్నావు ఇలా అవుతుంది కానీ చెప్పేవాడు లేడు. మనకు తెలిసింది మనం ఏదో చెప్తున్నాం. ఈ ఒక్క పాయింట్ని పట్టుకొని వాళ్ళ జీవితంలో ఎంతో మార్పు వస్తే చాలు, ఇక వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. చిన్న చిన్నాయండి, ఇవి మనకు తెలియదు, తెలియకుండా అనేస్తాం మనం. కానీ అది ఎంత మనకు ప్రమాదకరం అనేది ఏమంటాను, ఎందుకంటే డబ్బు లేకుండా బతకాలని ఎప్పుడు అనేసాడు ఫ్రెండ్లీగాను ఏదో ఆవేశంతో అనేసాడు, అది యూనివర్స్లో రికార్డ్ అవుతుంది, అదిగా రాదు. చిన్న ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక క్యాండిడేట్ వచ్చాడు. కొన్ని మనకు నమ్మకాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు ఎట్లుంటే పిచ్చి నమ్మకాలు. డబ్బు వచ్చింది అనుకో, ఏదో ఖర్చు వచ్చేస్తుంది మనకి భయం. అవును, డబ్బు వచ్చిందో ఖర్చు. ఒక చిట్టి తీసుకున్నాం, చిట్టి లేపాము, చిటి పాట పడి డబ్బులు తీసుకున్నాం. టక్కి మని మీ నాన్నగారికి ఏదో అనారోగ్యమైంది, మీరు దాన్ని వేరే ఏదో ప్లాన్ చేసుకున్నారు, మీ నాన్నగారికి అనారోగ్యమైంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ప్లాన్ చేసుకోవాలా, నాన్నగారు పెట్టాలా? నాన్నగారు పెట్టాలి. అలా ఇంకోసారి అలాగే ఇంకేదో మీకు ఒక స్కీమ్లో అమౌంట్ వచ్చింది రాగానే అప్పుడే ఇంకే మీ భార్యకి ఏదో అయింది లేదా పిల్లలకి ఏదో అయింది, ఇప్పుడు మళ్ళీ అది ఫెయిల్ అయింది, ఇప్పుడు ఎవరు పెట్టాలి? ఇప్పుడు విసుగొచ్చేసింది మీకు, డబ్బు రాగానే ఏదో ఒకటి అవుతుంది, నాకు డబ్బు రాగానే ఏదో ఒకటి అవుతుంది ఖర్చు ఇంట్లో, అంటే అనారోగ్యాలు కావడం ఏదో అవుతుంది. కాబట్టి అది రాకున్నా సరే వీళ్ళు బాగుంటుంది వాళ్ళనుకో. సేమ్ అదే జరిగింది, ఎవరైతే క్యాండిడేట్ వచ్చాడో సేమ్ అలాగే జరిగింది. డబ్బు రాకున్నా సరే వీళ్ళు బాగుంటే చాలరా నాయన అనుకున్నాడు వాడు, డబ్బు రావడం ఆగిపోయింది. 2 సంవత్సరాలు అయింది, 1 రూపాయి ఇన్కమ్ లేదు, ఉన్న బిజినెస్ అంతా పోయింది, తల పట్టుకున్నాడు. వీళ్ళు ఎందుకు జరిగింది తెలియదు, వీళ్ళు ఎందుకు జరిగింది తెలియదు. ఒక చిన్న మాట విసుగొచ్చన్నాడు అది. అందుకే నేను చెప్పాను, యూనివర్స్కి మంచిగా చెడు అనేది తెలీదు, నువ్వు ఏం మాట్లాడుతుంది అదే స్వీకరిస్తుంది. కాబట్టి మాటలు అనేటివి చిన్నగా మాట్లాడాలి, పదాలు చిన్నగా షార్ట్ చేసుకోవాలి, షార్ట్ చేసుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే, నేను అలాగే మాట్లాడుతూ మాట్లాడి వచ్చాను, పిల్లలు ఎంతమంది ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు అది అంటే, అప్పుడు అన్నాడు ఆయన, ఏం ఆరోగ్యం సార్, ఏదైనా డబ్బు వచ్చిందంటే అనారోగ్యం అయిపోతుంది పాప, డబ్బు అయిపోయిందంటే మళ్ళీ బాగానే అవుతుంది. నాకు విసుగొచ్చేసి అన్నాను సార్, నాకు తిక్కలేసింది, ఒక మాట అన్నాను, డబ్బు రాకపోయినా సరే నా పాప బాగుండాలనుకున్నాను, పాప సెంటిమెంట్ ఎక్కువ కదా, ఇక్కడ ఏమైపోయి డబ్బు రావడం ఆగిపోయింది. నేను 100 సార్లు చెప్పాను, మన సబ్జెక్టులో సెంటిమెంట్ లేదు, బాధ్యత ఉంది. ఇక్కడ నుంచి నేనేమన్నానంటే, నాకు డబ్బు వచ్చినా సరే నా పాప ఇంకా బాగుంటుందని చెప్పు. డబ్బు వస్తే అనారోగ్యం వస్తుంది అన్నావు కదా, అలా కాదు, డబ్బు వచ్చినా సరే మా పాప చాలా బాగుంటుంది ఆరోగ్యంగా, ఇంట్లో అందరూ బాగుంటారు. డబ్బుకి మీ సమస్యలకు ముడిపెట్టకండి, ఇక్కడ నుంచి మళ్ళీ డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది, అలాగే స్టార్ట్ అయ్యింది. చిన్న పదం మనం అనుకోకుండా తెలియకుండానే సంబంధం. కాబట్టి ఎక్కడ కూడా డబ్బు విషయంలో, సంపద విషయంలో, ఐశ్వర్య విషయంలో మీరు బాగా గమనించండి, ఆ పదాలు మాట్లాడే ముందు ఏమైనా తప్పు మాట్లాడుతున్నావు అని మీరు చిన్న గమనించి ఆ మాటలు వదలండి. విశ్వానికి ప్రతి మాట విశ్వం తీసుకుంటుంది, అది రికార్డ్ చేస్తుంది, అదే నిజం చేస్తుంది. జాగ్రత్త, మీరు నేను అన్న తర్వాత మాట్లాడే ప్రతి మాట కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే జీవితంలో చాలా ఫెయిల్యూర్ చూస్తారు. మీరు ఏ జ్యోతిషుడు ఏం చేయలేడు, ఏ దేవుడు ఏం చేయలేడు, ఏ పూజారి ఏం చేయలేడు, ఏ అయ్యగారు కూడా మీ జీవితాన్ని మార్చలేడు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది, ఎక్కడ మీ మాటల్లో ఉంది. గ్రేట్, ఎస్, దాన్ని గమనిస్తూ ముందుకెళ్ళిపోండి, అందమైన ఆనందమైన జీవితాన్ని గడపండి. మీరు మాట్లాడేదే మీ జీవితం, అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడేదే మీ జీవితం, ఆ పాయింట్ నోట్ చేసుకోండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్, చాలా మంచి మాటలు చెప్పినందుకు. థ్యాంక్ యూ అండి.